हाई फ्रेंड्स वेलकम टू मा चैनल वीडियो एंटे ना दर चला डबूलना चला अंत दादापू कटे इवीं वोट लाइक इला चूप्द नैन अंत लाइक एंत 90,000 नियरली 1,00,000 ना दर सो इधंतला वे कध्यकाल चूसते नैन कोई गेम्स ऐप्स प्रमोशन चुनाव कदमी ऐप्स यानी गेम्स यानी मैं प्रमोशन चेसे वीडियो की एंत लेदना कहींसमेंटे 10,000 रूपये ना राजु आलगड की अलागे राजु आलगड ान मन कृष्णराज गार पुण्यवा अरू बदर प्रती वीडियो 70-80K अट्ला अंत 7 लक्षल 6 लक्षल 5 लक्षल 12 लक्षल इला चूसर दाने वाले संपादन अनेक सैलरी पे मन विलेज राजा बदर सो एंटे ना दर प्रस्ताव के अनक 90K याडी इपड़ दी लक्ष दी ना दर कल मतलब लक्ष दीड़ा सो ఈ 100,000 రూపాయలు ఏం చేస్తాం అనుకుంటున్నానంటే నేను పాప కోసం ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నా తన ఫ్యూచర్ కోసం సో మీలో సలహాలు ఇచ్చినారైతే గనక అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు లైక్ గోల్డ్ కొన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోల్డ్ అనేది ఏంటంటే ఒక 10-20 ఇయర్స్ కి మాక్సిమం అంటే ఇప్పుడు మనం 5,000 కొన్నది 10,000 15,000 ఒక 2 టైమ్స్ అట్లా పెరగొచ్చు అనిపిస్తుంది సో పాపకి ఏదైనా ఒక నెక్లెస్ గాని రింగ్స్ గాని చైన్ గాని ఇలాంటివి తీసుకోవడము ఈ 100,000 రూపాయలకు అనుకున్నా ఫస్ట్ బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే గనక ఇప్పుడు మా పాపకు బంగారం కొన్నాను అనుకోండి అది ఏంటే ఊరికే పెట్టుకుంటుంది తనకి అలా ఉంటుంది కానీ ఈ 100,000 రూపాయలకు మా ఊర్లో 2 సెంట్ల స్థలం వస్తుంది సీరియస్లీ 2 సెంట్ల స్థలం వస్తుంది 2 సెంట్ల అంటే సెంట్ అంటే ఎంత అంటారా నాకు తెలుదా అబ్బా ఎన్ని చదరపు గజాలు అని సాధారణంగా నేను విన్నాను మా ఇల్లు మేము 1 సెంట్ లో కట్టుకున్నాము 1.5 సెంట్ల కట్టుకున్నాము అని అంటుంటారు చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 సెంట్ సెంట్ ఉన్నర స్థలంలో ఇంటిని కట్టుకుంటారు సో 2 సెంట్ల స్థలం అంటే దాంట్లో బీభత్సమైన ఇల్లు కట్టుకోవచ్చు చక్కగా ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు ఈజీగా సో 2 సెంట్ల స్థలం అనేది నాకు ఈ డబ్బులకు వస్తుంది నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒక ఇంటి స్థలం కొందాం అనుకుంటున్నా సో రీజన్ ఏం లేదు ఇంటి స్థలం అనుకోండి చిన్నప్పుడు మా ఊర్లో 2,000 ఉన్న ఎకరా ఇప్పుడు 20 లక్షలు అయ్యింది అంటే 100 టైమ్స్ 200 టైమ్స్ పెరిగింది అంటే మన బంగారం 2 సార్లు 3 సార్లు పెరిగేదానికంటే ఒక ల్యాండ్ కొనేసాను అనుకోండి పాపర్ మీద కానీ నాకు డౌట్ మీరు చెప్పండి అబ్బా కామెంట్ సెక్షన్లో నిజంగా ల్యాండ్ కొంటే దాని పాప పేరు మీద పెట్టొచ్చునా అంటే చిన్న పాప కదా ఎంత 2 ఇయర్స్ ఉంటాయి మార్గన్ పేరు మీద అయితే దండి పెడతాను అంటే కానీ పాప కోసం ఇప్పటి నుంచే నేను కొంచెం కొంచెం పోగేసుకుందాం అనుకుంటున్నా ఒక నెల పాప తక్కువ వరణ ఎక్కువ అని కాదు సో ఇద్దరికి సమానంగా నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచే అలాగే పెంచుతాను బట్ ఇప్పుడు యాక్చువల్గా పాపకు ఇప్పుడు తీసుకొచ్చా లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళ మై పేరు పెట్టొచ్చా లేదనేది అలాగే ఇంకోటి ఏంటంటే నిజానికి ఈ డబ్బు నా దగ్గర పోగడానికి నా ఆనందాలు ఎన్నో వదులుకున్నాను నేను అంటే మొన్న 25 రోజులు పాప దగ్గరికి వెళ్ళలేదు చూడండి ఆ 20 డేస్ కూడా నేను వర్క్ చేశాను నా బైక్ బయటికి కూడా తీసుకోవాలి నేను అంత కష్టపడ్డాను సో దాని ప్రతిఫలమే ఇది అనుకుంటా సో 20 రోజులు పాపకు దూరంగా ఉన్న తన లైఫ్కి ఏంటంటే ఇలాగ నేను ఒక 5-6 స్థలాలు కొనేసాను అనుకోండి ఇప్పుడు ఇప్పుడు 100,000 రూపాయలు మన దగ్గర డబ్బులు ఉంది అంటే అయిపోయేస్తాను డబ్బులుంటే ఎవరికైనా పంచి పెడతాను కానీ ల్యాండ్ పేపర్లు నేను తీసుకురాని ఇచ్చేయను కదా మన ఇచ్చాను లేడీ సాధికి అది అవుట్ ఆఫ్ మ్యాటర్ సో పోయింది ఏదో పోయింది బట్ ఇక్కడ నుంచైనా నేను కొంచెం సంపాదించి పిల్లలకి అంత ఇంత మిగిలించాలని అనుకుంటున్నాను సో నా ఎయిమ్ ఏంటంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం ఇప్పుడు ఈ 100,000 రూపాయలు కంతుగా కట్టి డౌన్ పేమెంట్గా కట్టి ఒక 3 లక్షల స్పోర్ట్స్ బైక్ తీసుకొని నేను తిరగచ్చు సీరియస్లీ ఒక 3 లక్షల స్పోర్ట్స్ బైక్ తీసుకొని నేను చాలా ఎంజాయ్ చేయొచ్చు బట్ నాకు అట్లాంటి థాట్స్ ఏం లేవు కేవలం ఏంటంటే మా పాపకి మా వరుణ్యానికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి దానికోసమే మొన్న ఈ 20 డేస్ వెళ్ళలేక కష్టపడ్డాను నిన్న వీడియోకి నేను కామెంట్ లాప్ చేశాను రీజన్ ఏంటంటే వద్దండి మనకు ఆ స్వాతి ఆ సోది టాపిక్ వద్దు ఈరోజు ఏంటంటే సొసైటీలో ఇప్పుడు నాకంటూ నన్ను నమ్మి ఏంటంటే ఎంతోమంది నా దగ్గర టిప్స్ నేర్చుకునే దాదాపు 10-15 మంది చేరారు నా గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళకు నేను ఏంటంటే యూట్యూబ్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే వ్యూస్ తొందరగా వస్తాయి తొందరగా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అని టిప్స్ చెప్తున్నాను అంటే ఒక టీచర్ అయ్యాను నేను ఈరోజు నేను ఒక టీచర్ని నా గ్రూప్లో ఎంతమంది జాయిన్ అయ్యి వాళ్ళు ఎంతగానో నాకు వాల్యూ ఇస్తున్నారు ఒక టీచర్ లాగా నాకు ఈ సొల్లొద్దు నేను ఒక మంచి వాళ్ళందరికీ లైఫ్లు ఇవ్వాలి నాకు బాధ్యతలు ఉన్నాయి అలాగే ఏంటంటే కొంతమంది అంటుంటారు నువ్వు నిజంగా అంత బిజీనా నాకు కూడా పనులు ఉంటాయి నాకు అంటే మాట్లాడలేనండి ఎవరితో ఫోన్లో మాట్లాడి చాట్ చేసి అది ఎప్పుడో అప్పుడు ఏంటంటే ఒక ఛానల్ ఉన్నాయి అది
వాళ్ళు ఇల్లు కూర్చుంటే ఫ్రీగా మాట్లాడతాను నేను. ఇప్పుడు నాకు నాలుగు ఛానల్స్ చిట్టివి సురేంద్రవి ఇవన్నీ చూసుకోవాలి. దీనికి తోడుగా ఏంటంటే నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అలాగే ఏంటంటే కొంచెం బ్రెయిన్ రిలీఫ్ కోసం ఏంటంటే నేను డ్రీమ్ లెవెన్ ఇట్లా బెట్టింగ్స్ మ్యాచ్లు ఇవి అవి చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటుంటాను. అలాగే ఎన్నో పనులు నా స్ట్రెస్ అనేది నా ముందు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యాప్ ప్రమోషన్స్ ఒకటి ఒప్పుకున్నాను అవి చూసుకోవాలి. ఇలా రకరకాల పనులు రకరకాల టెన్షన్స్. అమ్మమ్మ ఛానల్ ఒకటి చూడాలి, వరుణ్ గారి ఛానల్ డల్ అయిపోతాను దానికి ఒక రీల్ వేయాలి. ఇలా శతకోటి పంచాయతీలు నాకు ఉన్నాయి. సో ఎవరితో నేను ఫ్రీగా కూర్చొని మాట్లాడే టైం నాకు లేదు. సో ఎందుకంటే నా మొబైల్ నెంబర్ చాలా వీడియోస్లో ఈ మధ్య ఇచ్చాను. అంటే వీళ్ళకి ఏంటంటే యూట్యూబ్ కోసం కాంటాక్ట్ అవ్వండి అని. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ కాల్ చేసేసి ఏంటంటే కాసేపు మాట్లాడు, ముచ్చట్లు చెప్పు, ఏదో ఒకటి మాట్లాడలే, ఏం ఫోన్ చేసిలే నేను, నాకు పని ఉంది అంటే నాకు కూడా పని ఉంది, ఏం మా పని లేదా ఏంది మాట్లాడు అంటారు. అంటే ఏం పని చేస్తుంటావు, రోజుకు వీడియోగా పెట్టేది అంటే వీడియో ఒకటే కాదండి ఎన్నో చేస్తున్నాను నేను చాలా పంచాయతీలు. మర్చిపోయాను మీ అందరు చెప్పడం, ఇది చాలా గ్రాండ్గా చెప్దాం అనుకున్నా. హిందీలో కూడా నేను రాజాలగడ్డ వెళ్ళబోతున్నాడు అయ్యా. సో నా ఫస్ట్ వీడియో నేను మీకు వినిపిస్తాను, ఒక్క నిమిషం ఉండాలి. ఈరోజే నా మొదటి వీడియో రెడీ అయ్యింది. హిందీ అగర్ ఆప్కో తుమ్కో హిందీ చాహియే ముజే ఛానల్ అగర్ ఆప్కో హిందీ సిఖాయింగే మేరా ఛానల్ దేఖింగే హమ్ తుమ్కో హిందీ బోలేగా. సో మొత్తానికి అయితే కనుక నాకు రాలేదు కానీ నా హిందీ ఛానల్ కూడా వచ్చేసింది, ఫస్ట్ వీడియో కూడా రెడీ అయింది. ఇక చూడండి చక్కగా ఉంటుంది, అసలు ఏమన్నా దుమ్ము లేచిపోతుంది ఫస్ట్ వీడియోనే. देखिए फ्रेंड्स, यहाँ पर ये पत्थर में जो सुरंग दिख रहा है ना, यहाँ पर पहले जमाने में हम लोग जानवर को बांधते थे ना, यहाँ पर इंसान को बांधा जाता था. तो देखिए फ्रेंड्स, इस अंडरग्राउंड जेल में ब्रेफ थिंक मैं आपको बताता हूँ. उधर से कुछ देखने को अलग मिलेगा, इधर से देखने के लिए आप देख सकते అంటే నాకు హిందీ రాదు కదా, ఆల్రెడీ హిందీ వచ్చిన వాళ్ళతో డబ్బింగ్ చెప్పేసిన, ఇద్దరు ఎక్ పత్ర హై, ఉదర్ ఎక్ పత్ర హై, అందులో మధ్యలో పత్రమే ఇద్దరు నిలబడే హై అని. సో యాక్చువల్గా నేను వెళ్తున్నాను, వెళ్తాను అందరికీ, హిందీకి కూడా వెళ్తున్నాను. సో నేను హిందీలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే ఇంత కష్టపడుతుంది, ఎందుకంటే నా గతం కానీ నా జ్ఞాపకాలు కానీ నా పంచాయతీలు కానీ ఏవి నా బుర్రకు ఎక్కకూడదు. ఎందుకంటే నేను ఒక లవ్ ఫీల్ని ఉన్నబ్బా, కాకపోతే గడ్డం పెంచుకోకుండా కొంచెం సెక్సీగా ఉండవు అంతే తేడా. సో సీరియస్లీ నా గతం కానీ నాకు లైఫ్ కానీ ఏవి గుర్తు రాకుండా ఉండడానికి నేను 24 hours బిజీగా ఉంటున్నాను. సో దయచేసి ఫోన్లు చేసి ఎవరితో సరిగా మాట్లాడట్లేదని ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఏ మరి ఈరోజుకైతే సలహా ఇవ్వండి అబ్బా ఒకటి, మా పాపకి ఏం కొనుక్కోవాలి, అంటే ఏది కొంటే బెటర్. నేనైతే ల్యాండ్ అయినా ఫిక్స్ అయిపోతున్నా, నేను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను ల్యాండ్ కొంటున్నా. దాదాపు అంటే మీకు చెప్తే కనుక కొంచెం షాకింగ్ ఉంటుంది కానీ 20 సెంట్ల స్థలం ఉంది అంటే నా పేరు మీద దగ్గర దగ్గర, అంటే అందరి పేరు మీద కొన్నాను, వీళ్ళ పేరు మీద పేరు మీద, అంటే ఒక 20 సెంట్ల స్థలం మా ఊర్లో నాకు ఓన్గా ఉంది. ఇవి ఈరోజు చాలా చిన్నగా కనపడచ్చు కానీ ఇదే పొలము 20 సంవత్సరాల తర్వాత ఈ స్థలాలు ఉంటాయి చూడండి, ఆకాశాన్ని అంటుకుంటాయి రేట్లు. సో ఆ రోజు నా కొడుకు కూతురు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలి. నేను చాలామంది హౌస్ టూర్లు చూసినాను అబ్బా. ఇప్పుడు లైక్ కృష్ణాగారి ఇంటికి వెళ్ళాను, ఆయనకు వచ్చేసి 75 ఎకరాల పొలం ఉందంట. అంటే అమ్మ చెబుతా అంత పొలం ఉంది, ఇప్పుడు ఆయన పనిచేయడం ఎందుకు, బ్రెయిన్ ఫ్రీ ఉంటుంది. అప్పుడు ఆయన సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు. కృష్ణరాజు గారు 1000 ఎకరాలు ఉందంట, ఆయన సినిమాల్లోకి వచ్చి తోపు అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళకు మెంటల్ ప్రెషర్ లేదు, నేను కష్టపడి పని చేయాలి, కష్టపడి బతకాలి అని. నా పిల్లలు కూడా ఏంటంటే వీళ్ళకి కష్టపడి బతకాలి అనేది ఒకటి తీసేసినాను అనుకోండి, మేబీ సానియా మిర్జాలాగా నా కూతురు మంచి టెన్నిస్ స్టార్ కావచ్చు, విరాట్ కోహ్లీ లాగా మా పొట్టోడు బుడంకాయ గాడు వరుణ్ గాడు ఓ మంచి క్రికెటర్ కావచ్చు. సో నా కోరిక అయితే అదే, వాళ్ళ నుంచి మెంటల్ ప్రెషర్ తీసేయాలి అనేది. అంటే మేబీ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనే లైక్ ఎట్లా అంటే వాళ్ళకు బ్రెయిన్ ప్రెషర్, నేను పని చేస్తేనే బ్రతుకుతా, నాకు జాబ్ వస్తేనే బ్రతుకుతా, నేను కష్టపడి పని చేస్తేనే బ్రతుకుతా, ఇది వద్దు. వాళ్ళలో నిజమైన టాలెంట్ ఏముందని నేను అక్కడ ఎన్ని కళ్ళు కన్నాను స్టార్ పాప గురించి అయితే, దాన్ని ఒక మంచి స్పోర్ట్స్ ఉమెన్ చేయాలి, ఒక మంచి క్రికెటర్ చేయాలి. కానప్పుడు ఏం చేద్దాం, మనం కొంటున్నాం కదా భూములు, ఒకటి అమ్మి పడదు పెళ్లి చేసేద్దాం, పోయేదేమని చెప్పండి. సో లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. ఓ చిన్న సలహా ఇవ్వండి, ఏం కొంటే బాగుంటుంది అనేది దయచేసి స్వాతి గురించి కామెంట్ చేయకండి. వద్దు గుడ్డు, వద్దు గుడ్డు, నా జీవితం నేను బ్రతకాలి, ఎంతోమందికి నేను ఒక మార్గదర్శకం కావాలి, సరేనా? నా లైఫ్ చాలా బాగుండబోతుంది, నేను చాలా కష్టపడి పనిచేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.